హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ ఈరోజు మన వీడియోలో చూడబోయేది ఏంటంటే ఫ్రెండ్స్ ఇప్పుడు అమ్మవారికి వరాహి అమ్మవారికి నవరాత్రులు జరుగుతూ ఉన్నాయండి ఈరోజు మూడో రోజు అనమాట ఎవరైతే పూజలు చేసుకోవాలని అనుకుంటూ ఉన్నారో వాళ్ళందరూ కూడా మన పరిహారాలని పూజలని తెలుసుకొని చేస్తూ ఉన్నారు అక్క మీరు ఈరోజు ఇంకా వీడియో పెట్టలేదు ఈరోజు ఏం చేయాలి అని చెప్పి చాలామంది అడుగుతూ ఉన్నారండి అంటే మనం ఏదైతే అమ్మవారికి ముడుపు కట్టి మనం చేయాలి అని అనుకుంటూ ఉన్నామో కొంతమంది ముడుపు కట్టాలని అనుకుంటారండి వేడుకుంటాం మనం ఈ తొమ్మిది రోజులు కూడా నేను ఇలా ముడుపు కడతానమ్మా అని చెప్పేసి ఒక పదకొండు రూపాయలతో ముడుపు కట్టాలి అని మనం ఇంతకుముందు కూడా ఒక నిన్న వీడియోలో చేశానండి అలా చాలామంది కూడా ముడిపు కట్టి అమ్మవారి దగ్గర నుంచి ప్రయోజనాన్ని కూడా పొందారండి అంటే పూజలు అంటే దీపారాధనలు అమ్మవారు మాకు కనిపించారు అని నిజంగా అమ్మవారి అనుగ్రహం అనేది మాకు కలిగిందని అంతేకాకుండా అమ్మవారిని పరిచయం చేసినందుకు సంతోషిస్తున్నామక్క అమ్మవారు మాకు పరిచయం అయిన తర్వాత మా జీవితమే మారిపోయింది ఎంతో వరకు సంతోషంగా ఉన్నాము అని ఎంతోమంది మంచి మంచి మెసేజెస్ అండి అస్సలు చదవటానికి కూడా చాలా సంతోషంగా అనిపిస్తుంది నాకు నిజంగా అసలు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదండి మన అమ్మవారి గురించి మనకు తెలిసిన చిన్న విషయాన్ని మనం స్ప్రెడ్ చేస్తున్నాము అందరికీ అన్నప్పుడు ఇలాగా అమ్మ ఇంకా ముందుకు మనల్ని నడిపించడం కోసం తల్లి నేను ఉన్నాను ఇటువంటి ఒక మంచి పనిని మీరు ఎప్పుడైతే తలపెడుతూ ఉంటారో వాళ్ళందరికీ కూడా అమ్మ సహాయం చేస్తారు అన్నమాట నిజమండి నిజంగా అవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాము అటువంటి వారాహి నవరాత్రులలో ఈరోజు మూడో అండి చాలామంది కూడా అక్క మీరు చెప్పిన పూజలన్నీ కూడా చాలా బాగున్నాయి కానీ మధ్య మధ్యలో ఒక్కొక్క ఆటంక రావడం వల్ల ఒంట్లో బాగోకపోవడం వల్ల మీరు చేసుకోలేకపోతున్నాము ఏమన్నా అవుతుందా ఆ రోజు కనుక అలా చేయడానికి బదులుగా ఒకవేళ పూజ చేయడానికో దీపారాధన చేయడానికో కుదరలేదని అనుకున్న వాళ్ళు ఏం చేయాలక్క అని అనుకుంటూ ఉన్నారండి అటువంటి వాళ్ళందరి కోసము అండి మనం రోజు అయిపోయి ఇవాళ మూడో అండి ఈ రోజు కూడా అక్క ఈ వీడియో మేము లేట్గా చూసాము మూడు రోజులు అయిపోయింది మాకు ఇంకా ఒక ఆరు రోజులే టైం ఉంది కదా మేము చేసుకోవచ్చా అని ఖచ్చితంగా చేసుకోవచ్చండి తెలియని వాళ్ళు ఎప్పుడైతే ఈ వీడియో మన కంటపడడం అనేది మన అదృష్టం అండి తెలియని వాళ్ళ కోసం ఎవరైతే తెలియని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరి కోసం మీరు ఎప్పుడైతే చూస్తారో అప్పుడే వెంటనే స్టార్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ చేయగలిగితే కనుక ఖచ్చితంగా చేసుకోవచ్చండి మనం ఇంకా అలా మెసేజెస్ పెట్టిన వాళ్ళలో నేను ఒక రెండు మెసేజెస్ మీ అందరికీ కూడా చదివి వినిపిస్తానండి ఇంకా వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయడం వరకు మర్చిపోకండి ఒక ఆవిడ మనకి పంపించారండి ఆవిడ ఏమంటున్నారు అనంటే మంచి పరిహారాలు అందిస్తున్నారక్క మళ్ళీ మీరు చెప్పేవన్నీ కూడా సక్సెస్ అవుతున్నాయి చాలా అదృష్టంగా ఆశ్చర్యంగా మిరాకల్స్ చూపిస్తున్నారమ్మ నేనైతే మీ వీడియోస్ చూశాకే చాలా వరకు కూడా నేర్చుకున్నాను నమ్మి చేస్తున్న నమ్మ మహిమ చూశాను చాలా థ్యాంక్స్ అక్క లవ్ యూ మీపై ఇష్టము అమ్మ అమ్మపై భక్తి నాకు ఇంకా కూడా పెరుగుతూ ఉన్నాయి నాకు అంతేకాకుండా మీ వీడియోస్ అందరికీ కూడా షేర్ చేస్తున్నాను అని చెప్పి ఒక ఆడు పంపించారండి నిజంగా ఇవన్నీ కూడా చూడటానికి చాలా సంతోషంగా అనిపిస్తుందండి మీ అందరి అభిమానానికి నేను కూడా ఎంతో రుణపడి ఉంటానంటే ఇదంతా కూడా అమ్మ దయ్య వల్లే జరుగుతుందండి అమ్మ లేనిదే మనం ఏమీ కూడా చేయలే చేయలేమన్నమాట మనం మటుకే సంతోషంగా ఉండాలి అని కాకుండా చుట్టూ ఉన్న వాళ్ళ కోసం మనం ఏదైనా ఒక చిన్న పని కనుక చేయగలిగితే అదే చాలా అదృష్టంగా భావించవచ్చు అలాగే ఇంకొకళ్ళు ఏం చెప్తున్నారనంటే అక్క మీరు చెప్పినట్టుగా నేను నిన్న ముడిపు కట్టాను నాకు నా నా కోరికలు అమ్మకి చెప్పాను నాకు దీపంలో అమ్మవారి ఫేసు క్లియర్గా కనిపించింది అక్క జై వారాహి మాత అని చెప్పి ఒక ఆవిడ పంపించారండి నిజంగా అమ్మకి ముడిపు కట్టిన తర్వాత ఆవిడ ఎప్పుడైతే మనం నమ్మి చేస్తామో అండి నిజంగా మనకి కోరిక జరుగుతుందో నెరవేరుతుందో ఈ రోజు నెరవేరుతుందో రేపు నెరవేరుతుందో అవన్నీ కూడా అమ్మ మీద భారం వేసేసి మనం ఒక పూజలోకి దిగిన తర్వాత ఆ ఒక వైబ్రేషన్ అనేది చూడండి ఫ్రెండ్స్ నిజంగా మనల్ని మార్చేస్తుందనమాట అమ్మ తర్వాతే మనకి ఎవరైనా సరే అని అన్నట్టుగా అనిపిస్తుందండి అంటే మన కోరికల్ని కష్టాలను కూడా మర్చిపోతామండి అమ్మ ఉన్నారు మనకని ఒక ధైర్యాన్ని అమ్మ ఫస్ట్ మనకు కల్పిస్తారు ఆ నమ్మకాన్ని మటుకు ఎప్పుడు కూడా మనం వదులుకోకూడదండి ఇంకా ఈరోజు మనం చూడబోయేది ఏంటి అని అంటే అండి చాలామంది కూడా అక్క మనం పూజ చేసుకునే టైంలో ఇంకేదన్నా మనం చేయొచ్చా అంటే నిజంగా చేయొచ్చండి అంటే మనకి అమ్మవారి బీజ మంత్రాలు మనకి ఎంతో వరకు కూడా శక్తిని ఇస్తూ ఉన్నాయి అందుకు ఉదాహరణగా మనం వజ్రఘోషం అనే మంత్రాన్ని ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చండి వజ్రఘోషం అనే మంత్రానికి ఇప్పటి వరకు కూడా ఎన్నో లక్షల మంది చూస్తున్నారండి చూసి ప్రయోజనాన్ని పొంది అక్క మేము ఎంత సంతోషంగా ఉన్నాము అంటే వజ్రఘోషం అనే మంత్రం మాకు తోడుగా ఉంది నిమిష నిమిషానికి కూడా ఏ కష్టం వచ్చినా కూడా మేము అనుకుంటున్నాము మాకు వెంటనే ఫలితం అనేది దక్కుతుంది అని నేను ఆ లింక్ని కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తానండి ఇంకా ఎవరైతే చూడలేదని అనుకుంటున్నారో వాళ్ళు చూడండి ఫ్రెండ్స్ అటువంటి ఒక మంత్రాన్ని ఈరోజు మీ అందరికీ కూడా చెప్పబోతున్నానండి మనం రోజు కూడా అండి రాత్రిపూట పడుకునే ముందు ఎప్పుడు కూడా అమ్మవారికి అమ్మవారికి రాత్రిపూట మనం పూజ చేస్తూ ఉంటామండి పూజ చేయలేని వాళ్ళ మనం ఏం చేయాలి అని అంటే కనుక రాత్రిపూట పడుకునే ముందండి మీరు నిజంగా అమ్మతో పలికినట్టుగా అమ్మతో మాట్లాడుతున్నట్టుగా చక్కగా ఒక తొమ్మిది సార్లు ఇప్పుడు నేను చెప్పబోయే అమ్మ పేరుతో కూడిన ఒక మంత్రాన్ని కనుక మన ఒక తొమ్మిది సార్లు అనుకొని పడుకుంటే కనుక నిజంగా అండి అసలు అమ్మ మనతో మాట్లాడినట్టుగానే ఉంటుందండి వెంటనే మన కోరికలు అనేవి మనం ఇస్తారండి ఇంకా అక్క మనం నాన్ వెజ్ తినొచ్చా నాన్ వెజ్ తిని తిని చేయొచ్చా మంత్రాలే కదా మంత్రాలను అనుకునేటప్పుడు మనం చేయొచ్చా లేదంటే కనుక మనం ఏదైనా బ్రహ్మచర్యం పాటించాలా అని కూడా చాలా మంచి చాలా డౌట్స్ అడుగుతున్నారండి నిజంగా అండి వీలైనంత వరకు కూడా మీరు బ్రహ్మచర్యం ఉండగలిగిన వాళ్ళు ఉపవాసం చేయగలిగిన వాళ్ళు లేదంటే కనుక నాన్ వెజ్ తినకుండా చేయాలి అని అనుకునే వాళ్ళు అలా ఉండి చేస్తే కనుక ఇంకా చాలా మంచి ప్రయోజనం ఉంటుందండి ఎందువల్ల అంటే మామూలుగానే అమ్మవారికి చాలా వరకు కూడా నిష్టగా ఉండి చేస్తే గనుక మంచి జరుగుతుంది అని చెప్తారండి అలాగే ఈ నవరాత్రులు అనేది చాలా వరకు కూడా మనం ఇంకా ప్రత్యేకంగా ఇంకా ఎలా చేస్తే బాగుంటుంది అని మనం ఆలోచించుకొని మన మనసుకు తగ్గట్టుగా అంటే అమ్మ వచ్చి ఏదో శిక్షిస్తారు దండన వేస్తారని కాదండి మన మనసుకు తగ్గట్టుగా మనం పాటించుకొని చేసుకోవచ్చు అలాగే ఈ మంత్రాలని రాత్రిపూట పడుకునే ముందు అంటే మీరు భోజనం చేసేసిన తర్వాత అయినా సరే అనుకోవచ్చు అనమాట కా కాకపోతే నాన్ వెజ్ తినకుండా ఉండండి ఫ్రెండ్స్ అంతే అంతేగాని ఇంకా మనం తర్వాత బ్రహ్మ బ్రహ్మచర్యం పాటించాలా లేదంటే కనుక కింద నేల మీద పడుకోవాలా లేదంటే కనుక మనం ఉపవాసం ఉండాలా అని కూడా చాలా మంది అడుగుతున్నారు అవన్నీ కూడా మనం ఏం చేసినా చేయకపోయినా అండి ఒక విషయం అంటూ మనం గుర్తుంచుకోవాలి మనం అన్నీ అనుకుంటూ ఉంటాం ఈ రోజు చేద్దాము అమ్మవారికి లేదంటే రేపు చేయాలని అనుకుంటూ ఉంటాం కానీ ఒక్కొక్కసారి ఏమవుతుంది అని అంటే మనం చేయలేని పరిస్థితి ఉంటుంది అందువల్ల అటువంటి టైంలో ఈ బీజ మంత్రాలని అమ్మ మనకి ఒక వరంగా ప్రసాదించారండి ఒక దీపారాధన చేయలేకపోతాం ఏదైనా ఊళ్ళో ఉంటాం ఏదైనా ఫంక్షన్లో ఉంటాం సడన్గా గా ఏదైనా విషయం జరుగుతూ ఉంటుంది అటువంటిప్పుడు మనం ఏం చేయాలి అని అంటే నిజంగా ఈ మంత్రాలని అండి ఒక తొమ్మిది సార్లు కనుక పడుకునే ముందు దీపం వెలిగించకపోయినా పర్వాలేదు మీరు లేదంటే కనుక నిష్టగా ఉండాలి ఉండకపోయినా పర్వాలేదు నాన్ వెజ్ మటుకు తినకుండా ఉండాలండి మనం ఎందుకు వల్ల అంటే మనం మనసారా మన నోటి ద్వారా అమ్మవారి మంత్రాలను పలుకుతున్నాం కాబట్టి మనం ఎన్వి అంటే నాన్ వెజ్ ని అవాయిడ్ చేస్తే గనక చాలా మంచిది ఇంకా మంత్రం ఏంటి అని అంటే కనుక అండి అమ్మవారి పేరుతో కూడిన ఒక బీజాక్షరాలతో కూడిన ఒక మంత్రం ఈ మంత్రాన్ని మీరు పడుకునేటప్పుడు తొమ్మిది సార్లు అనుకోండి ఫ్రెండ్స్ ఒకవేళ మనం తొమ్మిది రోజులు కూడా దీపం వెలిగించలేదని అనుకుని బాధపడే వాళ్ళకి ఈ మంత్రాన్ని రోజు ఇప్పుడు ఎన్ని రోజులైతే మనం అనుకుంటూ ఉంటామో అన్ని రోజులకి సరిపడా చక్కగా మనం తొమ్మిది రోజులు కూడా దీపారాధన చేసినంత ఫలితాన్ని మనం పొందవచ్చండి అంత శక్తి ఉందండి అమ్మవారి వారి ఈ బీజ అక్షరాలకండి అనుకునే ముందు మన కోరికని అంటే మన కష్టం ఏదైతే ఉందో అమ్మతో చెప్పుకుంటూ చక్కగా ఈ మంత్రాన్ని అనుకుని పడుకుంటే గనక తెల్లవారేసరికి ఒక మంచి విషయాన్ని మనం వినగలుగుతామండి ఇంకా మంత్రం ఏంటి అని అంటే ఓం శ్రీం హం బ్రహ్మహి నమ ఓం శ్రీం హం బ్రహ్మహి నమ అనే ఈ మంత్రాన్ని చక్కగా మీరు తొమ్మిది సార్లు అనుకొని పడుకోండి ఫ్రెండ్స్ రోజు కూడా ఇంకా మంచి ఫలితాన్ని మీరు కూడా చూస్తారు ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మళ్ళీ మంచి ఇంకొక వీడియోలో సాయంత్రం కలుస్తానండి అంతవరకు సెలవు నమస్తే జై వరాహి